హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నాకు కొన్ని మోస్ట్ ఫేవరెట్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ షేర్ చేయబోతున్నాను. ఇవన్నీ బిలో 100 రూపీస్ ఏనండి. ఇవి నేను జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. ఇవన్నీ నేను రెగ్యులర్ బేస్లో యూజ్ చేసేవి. అవి కూడా ఛానల్ నుంచే యూజ్ చేస్తున్నాను. అందులో నా ఫేవరెట్ కొన్ని ఇవ్వండి. ఇవి నా ఫస్ట్ ఇయర్ రింగ్స్. ఇవి నా మోస్ట్ ఫేవరెట్ అండి. ఇవి నేను బాగా ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. ఇవి మధ్యలో మిర్రర్ ఫినిషింగ్, మిర్రర్ వచ్చి చుట్టూ స్టోన్స్ వచ్చాయి, కింద మల్టీ కలర్లో కుందన్లు ఇచ్చారు. ఇవి ఏంటంటే మెయిన్గా శారీస్ మీదకి ఏ శారీకైనా సూట్ అయిపోతాయి అన్ని కలర్లు రావడం వల్ల. నేను ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. దీని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. ఇది నా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా నా మోస్ట్ ఫేవరెట్. ఇవి పర్ల్స్ వచ్చాయి మధ్యలో, చుట్టూ కింద రౌండ్ షేప్లో పెద్దగా వచ్చడం వల్ల మన ఇయర్ నిండా కనిపిస్తాయి. ఇవి కూడా అంతే, 30 రూపీసే. ఇవి కూడా అక్కడే నేను జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. ఇవి తీసుకునైనా 2 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా. ఇవి కుర్తాస్ మీదకైతే చాలా బాగుంటుంది. నా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి చాందబాలీస్ ఇయర్ రింగ్స్. ఇవి బ్లూ, నాకు బ్లూ అంటే చాలా ఇష్టం. బ్లూ అండ్ పర్ల్ కాంబినేషన్లో వచ్చాయి. వీటి కాస్ట్ వచ్చేసి అరౌండ్ 80 రూపీస్ అనుకుంటా. ఇవి కూడా అంతే, అక్కడే తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అక్కడే తీసుకున్నాను. ఇవి ఫంక్షన్లకి వాటికి హెవీగా ఉంటాయి, కాకపోతే పెట్టుకుంటే హెవీగా ఉంటాయి, మనకు బరువు అంతగా తెలియదు. చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. ఇవి కూడా నాకు మోస్ట్ ఫేవరెట్ అండి. నా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి బుట్టాలండి. ఇవి పీచ్ కలర్లో వచ్చాయి. అది కూడా కింద పర్ల్ డీటెయిలింగ్ వచ్చింది. చెప్పాను కదా నాకు పర్ల్స్లో వచ్చినాయి అంటే చాలా ఇష్టం. ఇవి శారీస్ మీదకి బాగుంటాయి, అది కూడా ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. ఇవి అరౌండ్ 90 రూపీస్, ఎగ్జాక్ట్గా 90 రూపీసే. ఇవి కూడా అక్కడే తీసుకున్నాను. ఇవి తీసుకొని అయితే చాలా ఇయర్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 5-6 ఇయర్స్ అయిపోయింది. నా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి బ్లూ, అగైన్ బ్లూ. బ్లూ పీచ్ చాలా ఉంటాయి నా దగ్గర. బ్లూ కలర్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చి ఇది కింద వెడల్పుగా వచ్చి పైన స్టడ్లాగా వచ్చి కింద మొత్తం వెడల్పుగా వస్తుందండి. చెవి నిండుగా బాగా కనిపిస్తాయి. ఇవి డ్రెస్ల మీదకి అవి చాలా బాగుంటాయి. ఇవి కూడా 30 రూపీసే. మళ్ళీ అక్కడే జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను. కుర్తాస్ మీదకి బాగుంటాయి రెగ్యులర్ వేర్లో. అలా నా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అగైన్ పీచ్ కలర్, ఫుల్ స్టోన్స్ వర్క్స్ వచ్చి ఉంది. ఇది కూడా చాలా 4-5 ఇయర్స్ అయిపోయింది, కాకపోతే స్టోన్స్ అవి ఏమి ఊడలేదు. ఇవి 90 రూపీస్. ఇవి కూడా అక్కడే జేఎన్టీయూలోనే తీసుకున్నాను, స్ట్రీట్ షాపింగ్లోనే. ఇవి ఎక్కువ నేను డ్రెస్ల మీదకి వేసుకుంటాను. పీచ్ కలర్ నా ఫేవరెట్. ఇవి నెక్స్ట్ పైన ఏం లేకుండా జస్ట్ హుక్ లాగా వచ్చి కింద వేలాడే టైప్లో వచ్చాయి. వీటి కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అండి. ఇవి నేను ఎక్కువ డ్రెస్ల మీదకే యూజ్ చేస్తాను, కుర్తాస్ మీదకి. కింద అన్ని కలర్స్, మల్టీ కలర్స్ వచ్చాయి కదా, ఏ కుర్తా మీదకైనా చాలా బాగుంటుంది. ఇవి కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను, నా మోస్ట్ ఫేవరెట్ ఇవి. నా నెక్స్ట్ పేరు వచ్చేసి ఇవి రౌండ్వి. ఇవి తీగల్లాగా ఇవి అందరి దగ్గరే ఉండే ఉంటాయి సహజంగా. నా దగ్గర ఇవి వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. దీంట్లో మల్టీ కలర్ స్టోన్స్ కూడా ఉంటాయి. నేను ఇక్కడ వైట్ తీసుకున్నాను. ఇవైతే 20 రూపీసే అనుకుంటా. ఇవి చాలా తక్కువ. ఇవి కూడా అక్కడే తీసుకున్నాను, జేఎన్టీయూలోనే. నా నెక్స్ట్ ఇయర్ రింగ్ వచ్చేసి ఇవి సిల్వర్ బేస్ ఆక్సిడైజ్డ్ ఉంటాయి కదా, అవి ఇవి అంతే, 30 రూపీసే. కింద మిర్రర్ వర్క్ వచ్చి పైన సమ్ డీటెయిలింగ్ పికాక్ ఏదో వచ్చింది, కింద మువ్వలు వచ్చాయి. చూస్తే అలా ఉన్నాయి కానీ చాలా లైట్ వెయిట్గా ఉంటాయి, వేసుకున్నట్టే అనిపించదు. ఇవి కూడా నేను ఎక్కువ కుర్తాస్ మీదకే యూజ్ చేస్తూ ఉంటాను.
ఇవి నా నెక్స్ట్ ఇయరింగ్స్ వచ్చేసి. ఇవి తీసుకొని నేను ఆల్మోస్ట్ ఆల్ 7-8 ఇయర్స్ అయిపోయింది. కాకపోతే ఇవి కొంచెం హెవీ ఉండడం వల్ల నేను ఎక్కువగా వేసుకోను, ఇవి చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఇవి కింద పల్స్ లాగా వచ్చాయి, కింద డ్రాప్, ఎక్కువ స్టోన్ వర్క్ వచ్చింది. అగైన్ ఇవి డ్రెస్ల మీదకి అయితేనే బాగుంటాయి, శారీస్ మీద అంతగా బాగోవు. నేను ఎక్కువ ఇది యూజ్ చేయను, కాకపోతే అలా ఉండిపోయింది నా దగ్గర ఒక పేరు. చూడడానికైతే చాలా బాగుంటుంది, హెవీ తట్టుకోగలము అంటే వేసుకుంటే బాగుంటుంది. ఇవి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.